అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? చెప్పే అలవాటు ఉన్న మా సోదరుడు మూర్తి యాదవ్ ముందు అభినందిస్తున్నాను. ఎందుకంటే ఇది రిషికొండ విషయం కానీ సార్, హైగ్రేవ్ భూముల విషయం అయితే అప్పుడు వట్టు వసంత్ కుమార్ గారు ఇక్కడ చాలా దారుణం జరిగిపోతుంది, మీరు ఆపాలి అని చెప్పి నాకు చెప్పినప్పుడు నేను ఆ వట్టు వసంత్ కుమార్ గారి ఇంటికి ఆయన పిలిచి ఈ విషయం చెప్తే హైగ్రేవ్ దాని గురించి కూడా చాలా గట్టిగా పట్టుకున్నాడు ఆయన. అలాగే ముడిసర్లావ విషయం కూడా అక్కడ పొరపాట్లు జరుగుతున్నాయని చెప్పినప్పుడు నేను ఈఏ శర్మ గారికి కూడా చెప్పడం జరిగింది. అలాగే నేను ట్వీట్ చేయడం జరిగింది. దానికి ప్రతిస్పందనగా ఉప ముఖ్యమంత్రి గారు జీబీఎంసీ అధికారులను కనుక్కోవడం, అక్కడ ఎటువంటి చర్యలు చేయడం లేదండి, మేము అసలు ఏ ప్రోగ్రామ్స్ లేవు అక్కడ, మేము కన్స్ట్రక్షన్ కానీ డిస్ట్రక్షన్ కానీ ఏం చేయడం లేదని చెప్పి వాళ్ళు కన్ఫర్మ్ చేయడం జరిగింది. దానికి ధన్యవాదాలు. అయితే ఫీల్డ్లో ఇప్పటికీ కూడా పని జరుగుతుంది. జీబీఎంసీ వాళ్ళు అనుమతితోటో అనుమతి లేకుండానో, లేకపోతే గతంలో ఒప్పుకున్న ప్రాజెక్ట్స్ అక్కడ హార్స్ రైడింగ్ క్లబ్ కానీ, లేకపోతే పరివాహక ప్రాంతం ఏదైతే ముడిసర్లోవా పరివాహక ప్రాంతం ఉందో అక్కడ కూడా కట్టడాలు జరుగుతున్నాయని అన్నారు. అది జరపమని చెప్పి జీబీఎంసీ వారు చెప్పారు కాబట్టి మీ ద్వారా నేను అధికారులను ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి మీరు చెప్పింది ఒకటి చేసేది ఒకటి చేయకండి. మీరు డెఫినెట్గా మీ సహకారం లేకుండా సహజ వనరుల దోపిడీ అనేది ఎక్కడా జరగడానికి అవకాశం లేదు. కాబట్టి సహజ వనరుల దోపిడీ కానీ ఏ రకమైన అరాచకం జరిగినా ప్రధాన బాధ్యత అధికారులదే. అధికారులు కొమ్ము కాయడం వల్లే ఇంకా చెప్తే కర్రల్లి దూరితేనే గొడ్డలు అడవిని నరికిందంటారు కదా, అధికారులు కర్రల్లాటోళ్ళు. మీరు జాగ్రత్తగా ఉండండి. మీరు జాగ్రత్తగా ఉండకపోతే మీరు శిక్షలు అనుభవిస్తారు. ఆల్రెడీ చాలామంది అధికారులు శిక్షలు అనుభవించారు. ముఖ్యంగా నేను కొన్ని పాయింట్స్ మీ ముందు పెట్టదలుచుకున్నానండి. ఒకటి ఏమంటే 9/3/2016 జాతీయ మైన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు, మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ దేశంలో ఉన్న ప్రముఖ జియోలాజికల్ హెరిటేజ్ సైట్స్ని లిస్ట్ చేస్తూ ఒక ఇది ఇచ్చారు, మన పబ్లిష్ చేశారు. దాని ప్రకారంగా మొత్తం 32 సైట్స్ ఈ జియోలాజికల్ ఇంపార్టెన్స్ ఉన్నవని చెప్పడం జరిగింది. ఈ కాపీ మీకు ఇస్తున్నాను. అందులో ఏం రాసి ఉందంటే ఐటమ్ నెంబర్ 4లో ఆంధ్రప్రదేశ్లో కడపలో మంగంపేటలో బయోరేటిస్, అలాగే చిత్తూరు డిస్ట్రిక్ట్లో అన్కన్ఫార్మిటీ అపార్చన్ అని ఉంది, అలాగే న్యాచురల్ జియోలాజికల్ ఆర్చిన్ తిరుమల హిల్స్, 4వది ఎర్రమట్టి తిప్పలు. వీటిల్ని ఏమిచ్చారంటే యూనియన్ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా డిక్లేర్స్ జియో హెరిటేజ్ సైట్స్ పబ్లిక్ నేషనల్ జియోలాజికల్ మాన్యుమెంట్స్ ఫర్ ప్రొటెక్షన్ అండ్ మెయింటెనెన్స్. వీటిల్ని రక్షించి దాన్ని మెయింటైన్ చేసే బాధ్యత స్టేట్ గవర్నమెంట్స్కి అప్పచెప్పింది. దిస్ స్టేట్ వైజ్ డీటెయిల్స్ ఆర్ గివెన్ ఇన్ ద ఎనెక్షర్. ద రెస్పెక్టివ్ స్టేట్ గవర్నమెంట్స్ టేక్ నెసరీ మెజర్స్ టు ప్రొటెక్ట్ దీస్ సైట్స్. అటువంటి ప్రొటెక్టెడ్ సైట్ అయిన ఎర్రమట్టి దెబ్బలను ఇష్టం వచ్చినట్టుగా ధ్వంసం చేసి దోచుకుంటుంటే చూస్తూ ఊరుకోవడానికి అది పార్టీలకు అతీతంగానండి. ఏ పార్టీ అయినా సంబంధం లేదు, తప్పు అంటే తప్పే. అంతే తప్ప వైసీపీ వాళ్ళు చేస్తే తప్పు, టీడీపీ వాళ్ళు చేస్తే రైట్, అది కూడా నేను ఒప్పుకోను. కానీ ఇక్కడ తప్పు జరుగుతుంది. తప్పు జరుగుతున్నప్పుడు తప్పును తప్పు కింద చూడకుండా పర్యావరణ విషయం వచ్చేసరికి పార్టీలన్నిటి కూడా సంఘటితంగా లేకపోతే మన భావితరాలు అది పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల్లో ఉన్న వాళ్ళ పిల్లలు వాళ్ళ మనవులు వాళ్ళ భవిష్యత్ అంతా నాశనం అయిపోతుందని మీ ద్వారా తెలియజేస్తున్నాను. అలాగే ఇప్పుడు ఏం జరుగుతుందంటే హర్యానా బీహార్లో టెక్నాలజీ ఉపయోగించి భూమిలో పాతుకుపోయింది, అంటే భూమి కిందనున్న గొప్ప గొప్ప క్షేత్రాలు పైకి తీసే కార్యక్రమం వాళ్ళు చేస్తున్నారు. విదేశీ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకొని, యూనివర్సిటీస్తో ఒప్పందం కుదుర్చుకొని భూమి కిందనున్న వస్తువులు, పురావస్తువులను ఐడెంటిఫై చేయడానికని వాళ్ళు చేస్తుంటే మన రాష్ట్రంలో భూమి పైన కళ్ళకు కనబడుతూ ఉన్న అత్యద్భుతమైన సైట్ ఆంధ్రప్రదేశ్లో ఒకటే ఉంటుంది. అటువంటి సైట్ని మనం జియో హెరిటేజ్గా డిక్లేర్ చేసిన సైట్ని, ఇంకా చెన్నైలో ఉన్నదాన్ని హెరిటేజ్గా డిక్లేర్ చేయలేదు, కానీ ఇక్కడ ఉన్నదాన్ని హెరిటేజ్గా డిక్లేర్ చేసినా కూడా మనం దాన్ని నాశనం అవుతుంటే చూస్తూరుకున్నాం. ఆ నాశనానికి కారకులు డెఫినెట్గా ప్రభుత్వ అధికారులే. వాళ్ళు ఎంఆర్ఓ కావచ్చు, ఇంకోలు కావచ్చు, ఇంకోలు కావచ్చు. ఇది ఎర్రమట్టి దెబ్బల ప్రాంతాన్ని ఎవరెవరైతే అన్యాక్రాంతం చేయడానికి సహకరించారో ఆ అందరు అధికారుల మీద నేను కేసు పెట్టబోతున్నా చెప్తున్నాను. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఈ విషయం ఈఏ శర్మ గారు ఒక ఉత్తరం రాశారండి కందుల దుర్గేష్ గారికి. ఇది జియో హెరిటేజ్ సైట్ ఒకటే కాకుండా అంటే ఎకో టూరిజంకి పనికొస్తుంది. మీరు టూరిజం మంత్రి కాబట్టి పర్యావరణానికి సంబంధించిన టూరిజం గురించి మీరు సహాయం చేయండి, మీరు శ్రద్ధ తీసుకోండి అని చెప్పేసి ఆయన ఒక లెటర్ రాశారు. ఆ లెటర్ కాపీని కూడా మీకు ఇస్తాను. అలాగే
ఆ ఉత్తరంలోనే మెన్షన్ చేశారు. పవన్ కళ్యాణ్ గారికి వారసత్వ సంపద అంటే ఇష్టం ఉంది, అలాగే టూరిజం కూడా ఎక్కువ టూరిజం గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు, మీరు తప్పకుండా చేయండి అన్నారు. కానీ ఇవన్నీ కూడా అధికారుల సహకారం లేకుండా, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరైనా ప్రధానమంత్రి ఏమైనా అధికార సహాయం లేకుండా జరగదు. ఎందుకంటే అధికారులు కాగితం మీద ఇవి ఎర్రమట్టి దెబ్బలు కావు అంటేనే పర్మిషన్ వస్తుంది. ఎర్రమట్టి దెబ్బలు కాదని రాస్తున్నారు కాబట్టి అక్కడ పర్మిషన్ వస్తుంది. ఇదివరకు కాకినాడలో నేను మడడవులో ధ్వంసం చేస్తూ అక్కడ ఇల్లు పేదలందరికీ ఇల్లు అని కడుతుంటే అవి మడడవులు, దాన్ని అది ఇవ్వడానికి హక్కు లేదు అంటే అక్కడ ఉన్న కలెక్టర్ అప్పుడు ఏం రాశాడంటే ఇది మడడవులు కావు తుప్పలని రాశాడు. ఆ తర్వాత జాతీయ కమిటీ అపాయింట్ చేసిన తర్వాత జాతీయ కమిటీ వచ్చేటప్పటికే 1.2 మీటర్స్ హైట్ని మొత్తం ఒక 58 ఎకరాల్లో మట్టి డంప్ చేస్తుంటే ఆ మట్టిలోంచి కింద నుంచి వచ్చిన మొక్కలు, కొన్ని 100,000 మొక్కలు మట్టిలోంచి చీల్చుకుంటూ 1.5 మీటర్ చీల్చుకుంటూ పైకి వచ్చిన ఆ మడ మొక్కలు సాక్ష్యం చెప్తే ఇప్పుడు అది మళ్ళీ తవ్వి తీస్తున్నారు. కానీ ఖర్చు ఎవరు భరిస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి భరించడంలా ఖర్చు మనం భరిస్తున్నాం, ప్రజలు భరిస్తున్నారు, ట్యాక్స్ పేయర్ భరిస్తున్నారు. కాబట్టి అధికారులు మాత్రం సహకరించమని చెప్తున్నాం. అలాగే 2 దశాబ్దాల క్రితం తొట్లకొండ చుట్టుపక్కల 139 కొత్త పురావస్తు స్థలాలు ఉన్నాయని చెప్పి, అలాగే 328 బౌద్ధ అవశేషాలను గుర్తించి ఒక థీసిస్ రాశారండి, అతని పేరు లార్స్ పాజలిన్. ఈ విషయం కూడా ఈఎస్ శర్మ గారు చెప్పడం జరిగింది. అంటే దాని ప్రకారం ఏంటంటే 3,000 ఎకరాలని ఆ తొట్లకొండ పరిసర ప్రాంతాలని ఇంపార్టెంట్ ప్రామినెన్స్ ప్రాంతంగా డిక్లేర్ చేసి, రక్షిత ప్రాంతంగా డిక్లేర్ చేసి కాపాడమని చెప్పి 1978లో అప్పుడు ప్రభుత్వం జీవో ఇచ్చింది కాంగ్రెస్ టైంలో. ఆ జీవోని తొంగలో తొక్కుతూ దాన్ని 120 ఎకరాలకి కుదిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు 2021లో జీవో ఇచ్చారు. కాబట్టి అటువంటి జీవోని రద్దు చేయాలని మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. శ్రీకాకుళం సాలిగుండం నుంచి అమరావతి వరకు మొత్తం స్టడీ చేస్తే ఇది ఒకప్పుడు బౌద్ధ క్షేత్రంగా, బౌద్ధ సర్క్యూట్గా విరసిల్లిన ప్రాంతం. దాన్ని కానీ నిజంగా తీసుకొచ్చి హైలైట్ చేస్తే ప్రపంచంలో ఉన్న బౌద్ధ టూరిస్టులు అందరూ కూడా అన్ని దేశాల నుంచి కూడా మన దేశం వస్తారు, ఇది పెద్ద టూరిస్ట్ అట్రాక్షన్ అవుతుంది, రియల్ ఎకో టూరిజం అవుతుందని మీ ద్వారా నేను మనవి చేసుకున్నా. అలాగే అధికారులకి ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉంది, అలాగే సిఆర్జెడ్ ఉంది, బయోడైవర్సిటీ యాక్ట్. ఇదివరకు మనకు తెలియదు మనం దేన్ని నాశనం చేస్తున్నామో. కానీ 2002లో బయోడైవర్సిటీ యాక్ట్ అనే జీవ వైవిధ్య చట్టం అని తీసుకొచ్చారు. ఆ చట్టం ప్రకారంగా 2004 నుంచి అమల్లో ఉంది. ఏ రకమైన బయోడైవర్సిటీని నాశనం చేయడానికి ఏ ప్రభుత్వానికి అధికారం లేదు. అది మీ సొంత స్థలంలో ఉన్నా సరే ఆ బయోడైవర్సిటీని, జీవ వైవిధ్యాన్ని నాశనం చేసే అథారిటీ ఎవరికీ లేదు. కాబట్టి అదొకటి గుర్తుపెట్టుకోండి. అలాగే వాల్టా యాక్ట్ ఉంది, జియో హెరిటేజ్ నోటిఫికేషన్స్ ఉన్నాయి. అధికారులందరూ కూడా తప్పనిసరిగా వాటిని గుర్తుపెట్టుకొని ప్రొటెక్ట్ చేస్తారని చెప్పి ముఖ్యంగా నేను మీ ద్వారా ఈరోజు రిక్వెస్ట్ చేస్తున్నది అధికారులని. అలాగే ఎర్రమట్టి దెబ్బల విషయంలో గత ప్రభుత్వాలు వదిలేస్తే ఇప్పటికీ చాలా వరకు ధ్వంసమైంది. ధ్వంసమైన దాన్ని తిరిగి తీసుకోవాలి, నెంబర్ వన్. కొంత పోర్షన్ నేవీకి వెళ్ళిపోయింది. నేవీలో కూడా ఎంతవరకు కట్టడాలు కట్టారో కట్టారు, కానీ మిగతా కట్టడం కట్టకుండా ఉండేటట్టుగా కూడా మనం ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలి. అది తప్పకుండా తెస్తాం. ఎందుకంటే అప్పటికి వాళ్ళకి తెలియక ఇది జియో హెరిటేజ్ సైట్ అని చెప్పి 2016లో డిక్లేర్ చేశారు, అంతకుముందు చేయలేదు. కాబట్టి ఈ రోజు నుంచి అక్కడ ఒక్క ఇంచు కూడా కన్స్ట్రక్ట్ చేయడానికి వీల్లేదు ఆ జియో హెరిటేజ్ ఏరియాలో. తక్షణమే జియో హెరిటేజ్ ఏరియా డిక్లేర్ చేసి దానికి బఫర్ జోన్ చుట్టూ 30 మీటర్సా, 100 మీటర్సా, 200 మీటర్సా ఒక బఫర్ జోన్ క్రియేట్ చేసి దాన్ని ప్రొటెక్ట్ చేస్తే కానీ మన భవిష్యత్తు పదిలంగా ఉండదని చెప్పి మీ ద్వారా అందరికీ హెచ్చరిస్తున్నాను. ముఖ్యంగా మీడియా చురుకైన పాత్ర తీసుకోవాలి. మీడియా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ నేను మళ్ళీ ఇంకోసారి గుర్తు చేస్తున్నా, నేను ఆల్రెడీ ట్వీట్లో చెప్పాను. పార్టీలకు అతీతంగా అన్ని మీడియా సంస్థలు, అంటే ఒక పార్టీకి మద్దతు కాస్తున్న మీడియా ఒకటని కాకుండా అందరూ కూడా ఎర్రమట్టి దెబ్బల మీద స్పందించబట్టే ప్రభుత్వం ఇంత తొందరగా స్పందించింది. కాబట్టి ఏదైనా తప్పు జరిగినప్పుడు ముక్త కంఠంతో మీడియా దాన్ని ఖండించాలి. అంతేగాని మన ప్రభుత్వం చేస్తే తప్పు, ఇంకోళ్ళు చేస్తే ఒప్పు అనేది కూడా మనం చేయకూడదు. అలాగే ఇప్పుడు డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు మొన్న మాట్లాడుతున్నప్పుడు పర్యావరణ విధ్వంసం జరిగిందన్నారు. నేను కూడా చూస్తున్నా, ఇదివరకు పర్యావరణం కొద్దిగా ధ్వంసం జరిగినా కూడా ఇంత విధ్వంసం, ఈ 4-5 ఏళ్ళు జరిగిన విధ్వంసం గతంలో ఎప్పుడు జరగలేదు. కాబట్టి మనం అప్రమత్తంగా ఉందాం, విధ్వంసం జరిగిందని సరిచేసుకుందాం, ఇంక విధ్వంసం జరగకుండా చూద్దామని చెప్పి దాంట్లో మీ అందరి సహకారం మాకు కావాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.